ఒకటే పాట్లో రెండు రెసిపీస్ని ఒకేసారి ఎవరైనా కుక్ చేశారా? చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక పార్టిషన్ పాట్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో ఒక పార్టిషన్ పాట్లో రెండు రెసిపీస్ని ఈరోజు కుక్ చేయాలనుకుంటున్నాను. ఈ పాట్ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ ఈరోజు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి స్టేట్ డ్రీమ్ది. దీని ప్రైస్ వచ్చేసి $49.90, అంటే మన ఇండియన్ రూపీస్లో 3,000 రూపీస్ అయితే పడుతుంది. ఇదేంటంటే మధ్యలో పార్టిషన్ వస్తుంది, మనం ఒకేసారి రెండు రెసిపీస్ని అయితే మనం కుక్ చేసేసుకోవచ్చు ఒకేసారి. పాట్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే పాట్ని ఓపెన్ చేసేద్దాం. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. పైన ఒక గ్లాస్ లిడ్ అయితే వచ్చింది. దీనికి ఇలా లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా డబ్బలు వస్తుంది. దీన్ని పార్టిషన్ పాట్ అంటారు, లేదంటే డివైడర్ పాట్ అంటారు, లేదంటే టూ మీల్స్ పాట్ అని కూడా పిలుస్తారు. మనకి ఒకే ఒక్క ఇండక్షన్ స్టవ్ కానీ ఒక ఎలక్ట్రిక్ స్టవ్ కానీ ఉన్నప్పుడు ఇలా ఒకటేసారి రెండు రకాల రెసిపీస్ని మనం సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఈ పాట్ ఉండడం వల్ల. ఇందులో ఎలా కుక్ చేసుకోవాలి, నా కుకింగ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఈరోజైతే నేను ఈ పాట్లో రెండు రెసిపీస్ అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఒకటి రసం, రెండోది ప్రాన్స్ కర్రీ అన్నమాట. ఫస్ట్ అయితే ఈ పాట్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ప్రాన్స్ కర్రీ గురించి కొద్దిగా ఆయిల్ని ఎక్కువగా యాడ్ చేశాను. రసం కోసం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేశాను. ఫస్ట్ అయితే ప్రాన్స్ని తీసుకుని అందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రసం కోసం అయితే ఫస్ట్ తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం అయితే నేను ఫస్ట్ ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక పక్కన ప్రాన్స్ కూడా వేగుతున్నాయి కదా, ఇందులో కొద్దిగా టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ తాలింపు కూడా వేగుతుంది. ఇలా తాలింపు వేగిన తర్వాత ఇందులోకి ఈ మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఏం యాడ్ చేశానంటే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఆనియన్స్, టొమాటోస్, గార్లిక్, ధనియాలు, పెప్పర్ పౌడర్, జీలకర్ర, కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ని అయితే నేను ఈ రసానికి యాడ్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవడం వల్ల రసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఈ పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకోకుండా ఉడికించుకుంటే ఇంకా బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇలా రసం కర్రీ కుక్ చేసుకున్నప్పుడైతే ఓకే, ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ మనం ఒక్కొక్కసారి ఫ్రై అండ్ ఒక్కొక్కసారి కర్రీ కుక్ చేసుకున్నప్పుడు మాత్రం మూత పెట్టకుండా కుక్ చేసుకుంటేనే బెటరు. ఇలా మసాలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుని సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని రసాన్ని అలా మరగనివ్వాలి. ఇక్కడ రొయ్యలు కూడా ఉడుకుతూ ఉన్నాయి. ఈ విధంగా రొయ్యల్లో వాటర్ అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్గా ఈ రొయ్యలను తీసేసుకోవాలి. తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత రెండు చాప్ చేసుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం కుక్ చేసుకుని పెట్టుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా కొరియాండర్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రసంలో కూడా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే రసం కూడా మరిగిపోయింది కాబట్టి రసం కూడా రెడీ కదా. ఇలా రెండు కూడా కుక్ అయిపోయినాయి ఒకేసారి. రెండు రెసిపీస్ కూడా చాలా బాగా వచ్చాయండి, చాలా బాగుంది. ఈ పాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకే టైంలో ఒకేసారి రెండు రెసిపీస్ని అయితే కుక్ చేసేయగలిగాను.
కాకపోతే ఏంటంటే మనం మూత పెట్టుకుని కుక్ చేసుకోకూడదు అనిపించింది నాకు. ఎందుకంటే మూత తీసుకుని కుక్ చేసుకుంటే కనుక మనం ఏదైనా కుక్ చేసుకోవచ్చు, ఫ్రై కానీ కర్రీ కానీ రసం కానీ ఏదైనా సరే. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక రెండు కర్రీసే వండాలి అనుకుంటే కనుక మూత పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. లేదంటే ఒక కర్రీ ఒక ఫ్రై చేయాలనుకుంటే మాత్రం మూత పెట్టుకోకూడదు, ఎందుకంటే ఫ్రైకి మాయిశ్చర్ అనేది పట్టేస్తుంది అన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.